హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం మార్చి 16, 2018 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాన్ని మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభించడం జరిగింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2018 సంవత్సరానికి గాను థీమ్ రీచింగ్ ద అన్రీచ్డ్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క సమావేశం రెండవసారి నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 2009 సంవత్సరంలో షిల్లాంగ్లో నిర్వహించడం జరిగింది. అలాగే చివరి 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించారు. యాక్చువల్గా 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం హైదరాబాద్లో నిర్వహించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల మణిపూర్లో నిర్వహిస్తున్నారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ నిర్వహిస్తున్నారు? మణిపూర్లోని ఇంపాల్. అలాగే 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2018 సంవత్సరానికి గాను థీమ్ ఏమిటి? రీచింగ్ ద అన్రీచ్డ్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశం జనవరి 15, 1914 రోజున కలకత్తాలో నిర్వహించడం జరిగింది. తర్వాత రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ఫిచ్ వారు భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 7.3% ఉంటుందని, 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 7.5% ఉంటుందని అంచనా వేయడం జరిగింది. దీనికి గల కారణం భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యొక్క ఫలితాలు అనేవి మెల్లిమెల్లిగా రావడంతో ఈ ఆర్థిక వృద్ధి రేట్ అనేది మెరుగుపడుతుందని చెప్పి ఫిచ్ వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనాల ప్రకారం భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 2018-19 సంవత్సరంలో ఎంత ఉండబోతుందని అంచనా వేశారు? 7.3%. 2019-20 సంవత్సరానికి గాను 7.5%. తర్వాత యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వారు లక్ష్య అనే ప్రోగ్రామ్ని ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం లేబర్ రూమ్, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించబోతున్నారు. అలాగే ఈ ప్రోగ్రామ్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ ఇంప్రూవ్మెంట్తో పాటు ఎసెన్షియల్ ఎక్విప్మెంట్ ఏదైతే అవసరం ఉంటుందో దాని అవైలబిలిటీని తీసుకురావడం, అలాగే తగినంత హ్యూమన్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేయడం, తర్వాత హెల్త్ కేర్ వర్కర్స్కి కెపాసిటీ బిల్డింగ్ని ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో లక్ష్య ప్రోగ్రామ్ని యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వారు తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా భారతదేశంలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని తగ్గించాలన్న ఉద్దేశం కూడా ఉంది. మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ 2001-03 సంవత్సరానికి గాను 301గా ఉంటే, 2011-13 సంవత్సరానికి గాను 167గా తగ్గిపోవడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వారు లేబర్ రూమ్, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కొరకు ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రోగ్రాం పేరు ఏమిటి? లక్ష్య. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన సోషల్ ఆడిట్ని నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది. దీనికి గల కారణం, ఇటీవల తమిళనాడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్ ఆధారంగానే ఎన్సిపిసిఆర్ వారు సోషల్ ఆడిట్ని నిర్వహించబోతున్నారు. అయితే ఈ పిటిషన్లో భాగంగా తమిళనాడులో ఉన్నటువంటి అనాథల దోపిడీ జరుగుతున్నదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దానితో సోషల్ ఆడిట్ని నిర్వహించాలని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ని కోరడం జరిగింది. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ విషయానికి వచ్చినప్పుడు, దీనిని డిసెంబర్ 2005 సంవత్సరంలో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ అనేది మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ మీద సోషల్ ఆడిట్ని నిర్వహించేటువంటి నేషనల్ కమిషన్ ఏమిటి? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. తర్వాత హర్యానా అసెంబ్లీలో బిల్ని పాస్ చేయడం జరిగింది. ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే బాలికలు వయసు 12 లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికల మీద రేప్ చేసినప్పుడు వారికి డెత్ పెనాల్టీని విధించాలన్న బిల్ని హర్యానా అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. ఈ బిల్ పేరు ది క్రిమినల్ లా హర్యానా అమెండ్మెంట్ బిల్ 2018. దీన్ని
హర్యానా రాష్ట్రం యొక్క పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి రామ్ విలాస్ శర్మ ప్రతిపాదించడం జరిగింది. ఈ బిల్లుకి యునానిమస్గా ఆమోదం తెలిపారు. ఈ బిల్ ఆధారంగా ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 376AA, సెక్షన్ 376DAని ఈ బిల్లులో ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ రాష్ట్ర శాసనసభలో బాలికల వయసు 12 లేదా అంతకంటే తక్కువ ఉన్న వారి మీద రేప్ చేసినప్పుడు డెత్ పెనాల్టీని విధించడానికి సంబంధించిన బిల్ని ఆమోదించారు హర్యానా. అలాగే భారతదేశం విషయానికి వచ్చినప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్ తర్వాత చైల్డ్ రేప్కి సంబంధించిన డెత్ పెనాల్టీకి సంబంధించిన బిల్ని ఆమోదించిన మూడవ రాష్ట్రంగా హర్యానా నిలవడం జరిగింది. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇండివిజువల్ రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్స్ని అనాలిసిస్ చేసిన తర్వాత స్టేట్ ఫినాన్సెస్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రం మరియు అస్సాం రాష్ట్రాలు ఎక్కువగా యాక్చువల్ స్పెండింగ్ అనేది చేయట్లేదని చెప్పి ఈ అనాలిసిస్లో ప్రకటించడం జరిగింది. ఈ అనాలిసిస్ ప్రకారం బడ్జెట్లో టోటల్ ఎక్స్పెండిచర్ ఎస్టిమేషన్స్, అలాగే యాక్చువల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా వ్యత్యాసం ఉందని చెప్పి ఈ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సగటున భారతదేశంలోని రాష్ట్రాల్లో 7% ఈ వ్యత్యాసం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో -27%, అస్సాంలో -25% వ్యత్యాసం ఉందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క స్టేట్ ఫినాన్సెస్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అలాగే ఈ రిపోర్ట్ ఆధారంగా భారతదేశంలో అత్యల్పంగా హెల్త్ సెక్టార్ మీద తెలంగాణ రాష్ట్రం 3% నిధులు ఖర్చు చేస్తే అత్యధికంగా ఢిల్లీ రాష్ట్రం 13% ఖర్చు చేస్తుంది. విద్యారంగం విషయానికి వచ్చినప్పుడు అత్యల్పంగా 8.8% తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఖర్చు చేస్తే అత్యధికంగా 24.9% ఢిల్లీ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ ఫినాన్సెస్ రిపోర్ట్ ఆధారంగా అత్యధిక వ్యత్యాసం అంటే టోటల్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ స్పెండింగ్ మధ్య అత్యధిక వ్యత్యాసం ఉన్నటువంటి రాష్ట్రం ఏది? తెలంగాణ. రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం అస్సాం. తర్వాత మహారాష్ట్ర యొక్క క్యాబినెట్ వారు ఆ రాష్ట్రం యొక్క ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ పంపించినటువంటి ప్రపోజల్కి ఆమోదం తెలపడం జరిగింది. ఈ ప్రపోజల్ ఆధారంగా మహారాష్ట్రలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్, అలాగే సర్టన్ అదర్ ఐటమ్స్కి సంబంధించి బ్యాన్ విధించాలని చెప్పి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనను మహారాష్ట్రం యొక్క క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బ్యాన్ ద్వారా డిస్పోజబుల్ ప్లాస్టిక్ కప్స్, ప్లేట్స్, స్పూన్స్, ఫ్లెక్స్ వాటిని నిషేధించడం జరుగుతుంది. అలాగే ఈ బ్యాన్లో ఉన్నటువంటి హైలైట్ వచ్చేసి, ఈ బ్యాన్ కింద ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వారి మీద పీనల్ చేయడంతో పాటు ఎవరైతే యూజ్ చేస్తున్న యూజర్స్ మీద కూడా ఫైన్ విధించే అవకాశం అనేది ఉంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ రాష్ట్ర క్యాబినెట్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్కి సంబంధించిన బ్యాన్ని ఆమోదించారు? మహారాష్ట్ర. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించినటువంటి హౌస్ హోల్డ్ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 51వ స్థానంలో సమానంగా ఉంది అని ప్రకటించడం జరిగింది. ఇలా మల్టీడైమెన్షనల్ పావర్టీని ఒక రాష్ట్రంలో అంచనా వేయడం భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ 2017ని ప్రారంభించడం జరిగింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ 0.0825 వాల్యూతో 51వ స్థానంలో ప్రపంచంలో సమానంగా ఉంటే భారతదేశం 66వ పొజిషన్లో ఉంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల నిర్వహించినటువంటి హౌస్ హోల్డ్ సర్వే ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఏ దేశంతో సమానంగా ర్యాంకుని పంచుకుంది? ఆ ర్యాంక్ ఎంత? 51. అలాగే ఇటీవల ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి భారతదేశంలో తొలిసారి సర్వే నిర్వహించారు? ఆంధ్రప్రదేశ్. తర్వాత శ్రీలంకలో ఫేస్బుక్ మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. దీనికి గల కారణం, ఫేస్బుక్ వారు శ్రీలంకలో హెయిట్ స్పీచ్ని నిషేధించడం కొరకు ఎఫోర్స్ చేస్తామని ఒప్పుకున్నందుకు గాను ఈ బ్యాన్ని ఎత్తివేయడం జరిగింది. ఇటీవలనే
శ్రీలంకలో బుద్ధిస్టు మరియు ముస్లిం కమ్యూనిటీస్ మధ్య క్లాషెస్ కారణంగా 10 రోజుల పాటు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని కూడా విధించడం జరిగింది. అలాగే వాట్సాప్ని కూడా మీద వేసినటువంటి నిషేధాన్ని కూడా ఎత్తివేశారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ దేశంలో ఫేస్బుక్ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది? శ్రీలంక. తర్వాత భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ ఫిబ్రవరి 2018 నెలలో 4.5% పెరిగి $25.8 బిలియన్గా ఉన్నదని కామర్స్ సెక్రటరీ అయినటువంటి రీతా తాతియా ప్రకటించడం జరిగింది. అదే ఫిబ్రవరి 2017 సంవత్సరానికి వచ్చినప్పుడు 24.7 బిలియన్ డాలర్ ఎక్స్పోర్ట్స్ ఉంటే, ఫిబ్రవరి 2018 వచ్చేసరికి $25.8 బిలియన్కి పెరగడం జరిగింది. అలాగే ఏప్రిల్ నుండి ఫిబ్రవరి పీరియడ్లో ఎక్స్పోర్ట్స్ సుమారుగా 11% పెరిగి $273 బిలియన్గా ఉంటే, ఇంపోర్ట్స్ 10.4% పెరిగి $37.8 బిలియన్గా ఉన్నాయని ప్రకటించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల కామర్స్ సెక్రటరీ రీటా తాతియా ప్రకారం భారతదేశంలో ఫిబ్రవరి 2018 నెలకు గాను ఎక్స్పోర్ట్స్ ఎంత శాతం పెరిగాయి? 4.5%. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని టైటిల్ పేరు ఫోస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఈ ఇండెక్స్ ఆధారంగా సుమారుగా ప్రపంచంలోనే 114 దేశాలకి ర్యాంక్స్ని ఇవ్వడం జరిగింది. అందులో మొదటి స్థానంలో ఉన్న దేశం స్వీడన్, రెండో స్థానంలో నార్వే, థర్డ్ పొజిషన్లో స్విట్జర్లాండ్ ఉండడం జరిగింది. భారతదేశం 78వ స్థానంలో ఉంది. అలాగే మన ఎమర్జింగ్ మార్కెట్ విషయానికి వచ్చినప్పుడు భారతదేశం లోయెస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. బ్రెజిల్ 38వ స్థానం, రష్యా 70 ప్లేస్, చైనా 76వ స్థానంలో ఉండడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు రిలీజ్ చేసినటువంటి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 78. మొదటి స్థానంలో ఉన్న దేశం స్వీడన్. తర్వాత 3 రోజుల పాటు జరిగే యాన్యువల్ కృషి ఉన్నతి మేళాని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల యొక్క ఆదాయాన్ని 2x చేయడం. అలాగే ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి రైతులకి అవేర్నెస్ని క్రియేట్ చేయడంతో పాటు లేటెస్ట్ అగ్రికల్చరల్ రిలేటెడ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని కూడా రైతులకు అందించాలన్న ఉద్దేశంతో కృషి ఉన్నతి మేళాని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. అలాగే భారత ప్రభుత్వం రైతుల యొక్క ఆదాయాన్ని 2022లోగా చేయాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల కృషి ఉన్నతి మేళాని ఎక్కడ ప్రారంభించడం జరిగింది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ప్రారంభమైనటువంటి కృషి ఉన్నతి మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? రైతుల యొక్క ఆదాయాన్ని 2x చేయడం. తర్వాత హైదరాబాద్లో 5వ స్మార్ట్ సిటీ సమ్మిట్ స్మార్ట్ అర్బనైజేషన్ని హైదరాబాద్ నిర్వహిస్తోంది. దీని ద్వారా స్మార్ట్ సిటీస్కి సంబంధించిన న్యూ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కొత్త కొత్త టెక్నిక్స్, అలాగే స్మార్ట్ సిటీస్కి సంబంధించినటువంటి కనెక్ట్ రివ్యూకి సంబంధించిన ప్లాట్ఫామ్గా ఈ స్మార్ట్ సిటీ సమ్మిట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈవెంట్ని స్మార్ట్ సిటీస్ కౌన్సిల్ వారు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎంటిటీస్తో కలిసి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ స్మార్ట్ సిటీ సమ్మిట్ అనేది హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మార్చి 22-23 మధ్య నిర్వహించబోతున్నారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, 5వ స్మార్ట్ సిటీ సమ్మిట్ని ఎక్కడ నిర్వహించబోతున్నారు? హైదరాబాద్. తర్వాత 8వ థియేటర్ ఒలింపిక్స్లో వన్ ఆఫ్ ద కోహోస్ట్గా జైపూర్ నగరం నిలిచింది. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా థియేటర్ ఫెస్టివల్ని జైపూర్లో నిర్వహించడం జరుగుతుంది. థియేటర్ ఒలింపిక్స్ అనేవి ప్రపంచంలోనే లార్జెస్ట్ థియేటర్ ఫెస్టివల్. దీన్ని మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు జైపూర్లోని థియేటర్ ఒలింపిక్స్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇక థియేటర్ ఒలింపిక్స్ విషయానికి వచ్చినప్పుడు, దీన్ని మొట్టమొదటిసారిగా గ్రీస్లోని దెల్ఫీ ప్రాంతంలో 1993వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జైపూర్ నగరం థియేటర్ ఫెస్టివల్ని హోస్ట్ చేస్తుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, భారతదేశంలోని ఏ నగరం
8వ థియేటర్ ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇస్తుంది జైపూర్. తర్వాత జాకీ స్టాఫ్ యొక్క షార్ట్ ఫిలిం అయినటువంటి సన్యట్టా మూవీ బెస్ట్ ఆఫ్ ఇండియా షార్ట్ ఫిలిం ఫెస్టివల్గా యుఎస్లోని లాస్ ఏంజల్స్లో అవార్డుని ఎంపిక అవ్వడం జరిగింది. ఈ షార్ట్ ఫిలిం అనేది 22 నిమిషాల పాటు కొనసాగే ఫిక్షన్ ఫిలిం. దీన్ని డైరెక్ట్ చేసిన వ్యక్తి చింతన్ శారదా. ఈ అవార్డు కింద 1000 రూపాయల క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల యుఎస్లోని లాస్ ఏంజల్స్లో బెస్ట్ ఆఫ్ ఇండియా షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డు పొందినటువంటి షార్ట్ ఫిలిం ఏది? శూన్యట. తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అతనికి కొత్త చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అలాగే నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ చైర్మన్గా లారెన్స్ కడ్లోని అపాయింట్ చేయడాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇతను ప్రామినెంట్ రిపబ్లికన్ ఎకనామిక్ అనలిస్ట్. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల యుఎస్ యొక్క న్యూ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఎవరిని అపాయింట్ చేశారు? లారీ కుడ్లు. తర్వాత బెలారస్ దేశానికి భారత రాయబారిగా సంగీత బహదూర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈమె 1987 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. ప్రస్తుతం ఈమె మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో అడిషనల్ సెక్రటరీ హోదాలో పనిచేయడం జరుగుతుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, బెలారస్కి భారత రాయబారిగా ఇటీవల ఎవరిని అపాయింట్ చేశారు? సంగీత బహదూర్. తర్వాత స్లోవేకియా ప్రధాని అయినటువంటి రాబర్ట్ ఫికో మరియు అతని ప్రభుత్వం రిజైన్ చేయడం జరిగింది. ఈ రిజిగ్నేషన్కి సంబంధించిన లెటర్ని స్లోవేకియా ప్రెసిడెంట్ అయినటువంటి ఆండ్రేజ్ కిస్కా ఆమోదం తెలపడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ప్రధానమంత్రిగా రిజైన్ చేసినటువంటి స్లోవేకియా ప్రధాని ఎవరు? రాబర్ట్ ఫికో. అయితే స్లోవేకియా ప్రెసిడెంట్ ఆండ్రేజ్ కిస్కా ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పెలెగ్రినీని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. తర్వాత ఇండియన్ పారా అథ్లెట్ అయినటువంటి దీపా మాలిక్ F-53-54 కేటగిరీలో గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది. ఈమె దుబాయ్లో జరుగుతున్నటువంటి వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్లో జావెలిన్ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలపడం జరిగింది. దీని ద్వారా ఆసియాలోనే F-53 కేటగిరీలో మొట్టమొదటి స్థానంలో దీపా మాలిక్ నిలిచింది. దీనితోపాటు 2018 ఏషియన్ పారా గేమ్స్ ఇండోనేషియాలో జరగబోతున్నాయి. ఆ గేమ్స్కి దీపా మాలిక్ క్వాలిఫై అవ్వడం కూడా జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల దుబాయ్లో జరిగినటువంటి F-53-54 కేటగిరీ జావెలిన్ ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించిన ఇండియన్ పారా అథ్లెట్ ఎవరు? దీపా మాలిక్. తర్వాత ఇటీవల గ్యాంగ్యాంగ్ ఆసియాన్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లో భాగంగా సంజీవిని జాదవ్ బ్రాంజ్ మెడల్ని గెలుపొందడం జరిగింది. ఇమ్మతో పాటు స్వాతి గదావే, జూమా కార్టూన్, లలిత బాదార్ కూడా బ్రాంజ్ మెడల్ని గెలుపొందారు. ప్రస్తుతం ఏషియన్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లో భారతదేశం మెడల్స్ విషయంలో 5వ స్థానంలో ఉండడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల గ్యాంగ్లో ఆసియన్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరు? సంజీవని జాదవ్. అలాగే క్రికెట్ విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్లో 250+ స్కోర్స్ సాధించి మొట్టమొదటిసారిగా 40 లేదా అంతకంటే ఎక్కువ వయసులో 250 పరుగులు సాధించినటువంటి భారత బ్యాట్స్మెన్గా వసీం జాఫర్ రికార్డు నెలకొల్పడం జరిగింది. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 18,000 ఫస్ట్ క్లాస్ రన్స్ని కంప్లీట్ చేసిన 6వ భారతీయునిగా కూడా జాఫర్ రికార్డులోకి ఎక్కడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి March 16, 2018 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.